హే ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ది బెస్ట్ థిక్ టొమాటో సూప్. చూడండి ఎంత థిక్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్ రెడ్ కలర్లో ఉందో. చాలామంది రెస్టారెంట్లో ఈ థిక్నెస్ కోసం, ఈ కలర్ కోసం ఏవేవో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ రెసిపీ చూశాక పర్ఫెక్ట్ థిక్ కలర్ ఎట్ టేస్టీయర్ టొమాటో సూప్ ఇంట్లోనే చేసేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ హీట్ చేసుకుని అందులో 4 వెల్లుల్లి తరుగు వేయండి. సగం బిర్యానీ ఆకు వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఉల్లి తరుగు వేసి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేపుకోండి. పొద్దున్నే లేదంటే డిన్నర్కి, జ్వరం వచ్చినప్పుడు, డైటింగ్లో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇందులో సగం క్యారెట్ ముక్కలు వేసి బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్, 5-6 ముక్కలు బీట్రూట్ కలర్ కోసం. ఇది వేసి 2 నిమిషాలు కుక్ చేసుకొని పండినటువంటి 500 గ్రాముల టొమాటో ముక్కలు వేసుకోండి. సూప్కి మన నాటు టొమాటోల కంటే కూడా బెంగళూరు టొమాటోస్ అంటారు కదా, అవే బాగుంటాయి. మన నాటు టొమాటోస్కి పులిపెక్కుతుంది సూప్. ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి 1 టీ స్పూన్ షుగర్, సాల్ట్ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకొని 400 ml వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మాత్రమే ఉడికించుకుంటే చాలు. నీళ్లు ఎగిరిపోయేదాకా ఉడికించకూడదు. మెత్తగా ఉడికాక పక్కనుంచుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద స్ట్రైనర్ పెట్టి గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని అందులో పోసి పప్పు గుత్తితో వత్తుతూ ప్యూరీ అంతా దింపేసుకోండి. మిగిలిన పల్ప్ని పడేసేయండి. చూడండి ఎంత థిక్గా కలర్ఫుల్గా ఉందో సూప్. రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసుకొని 1/2 చెంచా మిరియాల పొడి వేసి ఇప్పుడు ఈ సూప్ని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఓ పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలు. పొంగొచ్చాక సైడ్స్లో ఫామ్ అయ్యేటువంటి నురగని తీసేయండి. దీనివల్ల సూప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓ పొంగు రాగానే దింపేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ కోసం మిల్క్ బ్రెడ్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు థిక్ హాట్ కలర్ఫుల్ సూప్ని బౌల్లో పోసుకొని బ్రెడ్ క్రమ్స్ పైన వేసుకొని 1 టీ స్పూన్ క్రీమ్తో గార్నిష్ చేస్తే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ థిక్ కలర్ఫుల్ టొమాటో సూప్ రెడీ. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా.